ఎన్నికలు కార్మిక రంగానికి అండగా నిలిచే పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, కార్మిక వ్యతిరేకి బీజేపీని ఓడించాలని హింద్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కమిటీ గెలుపునిచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ జాతీయ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ, ఈఎస్ఐ సంస్థలలో కార్మికులు కష్టార్జితంతో పోగు చేసుకున్నటువంటి 2,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ నిధులను వెంటనే విడుదల చేసి ఈఎస్ఐ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్మిక రంగం ఉనికికే ప్రశ్నార్థకంగా మారిన 4 కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి అసంఘటిత కారంగా కార్మికుడికి 10,000 రూపాయలు పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కార్మిక సంక్షేమానికి కృషి చేసే పార్టీలకు ఓటు వేయాలని, మతతత్వ నినాదంతో కార్మిక వ్యతిరేక చట్టాలను రూపొందిస్తున్న బీజేపీ పార్టీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ నరసయ్య, జనరల్ సెక్రటరీ రెబ్బా రామారావు, కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, కోశాధికారి భాగ్యవతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వర్కింగ్ కమిటీ మీటింగ్ పొటెన్చరు ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దానికి ప్రధానంగా ఆల్ ఇండియా సెక్రటరీ అయినటువంటి సుదర్శన్ రావు గారు విచ్చేశారు. ఆల్ ఆఫీస్ బేరర్స్ కూడా అందరు విచ్చేశారు. ప్రధానంగా హిందూ మత సభ హెచ్ఎంఎస్ ఏ పార్టీకి కానీ దేనికి కానీ సంబంధం లేదు. అయినప్పటికీ వర్కింగ్ కమిటీ మీటింగ్ కార్మిక వర్గానికి హిందూ మత సభ ఎవరైతే పనిచేస్తారో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లోపల వాళ్ళకే మేము సపోర్ట్ చేసామని చెప్పేసి హిందూ మత సభ భావిస్తూ ఉన్నది. కాబట్టి కార్మిక రంగాన్ని ఎవరైతే మర్చిపోతారో, గత ప్రభుత్వం ఏ రకంగా అయిందో ఆ రకంగా అవుతారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. హిందూ మత సభ ఇప్పటికీ ఎప్పటికైనా హిందూ మత సభ మేము ఖచ్చితంగా కార్మికుల కోసం, కార్మిక రంగాల కోసం, యూనియన్ల కోసం, యూనియన్ స్థాపించుకోవాల కోసం ఎక్కడ మినిమం వేజ్ ఇస్తలేరో పిఎఫ్